కృష్ణపట్నం పోర్టును నీతి ఆయోగ్ పరిశ్రమల అధికారుల ప్రతినిధుల బృందం సోమవారం సందర్శించారు. సాగర్మాల ప్రాజెక్టులో భాగంగా నీతి ఆయోగ్ ప్రతినిధులు ముందుగా కృష్ణపట్నం పోర్టు పరిసర ప్రాంతాన్ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం కేఎస్ఎస్పీఎల్లో గౌరవ వందనం స్వీకరించి మొక్కలు నాటారు. అనంతరం పోర్టు సీఈఓ అనిల్ ఎండ్లూరి పోర్టు పరిపాలనా భవనం వద్ద వారికి స్వాగతం పలికారు. పోర్టు పరిపాలనా భవనంలో పోర్టు అభివృద్ధిపై వారికి వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సాగర్మాల ప్రాజెక్టుకు సంబంధించి ఈ ప్రాంతంలో అందుబాటులో ఉన్నటువంటి భూమి మౌలిక వసతుల వివరాలను ఏపీఐఐసి అధికారులు వివరించారు. అలాగే కృష్ణపట్నం పోర్టు పరిసర ప్రాంతం పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో అనుకూలమని వారు వివరించారు. దేశంలో ఏర్పాటు చేయనున్న కోస్టల్ ఎకనామిక్ జోన్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్లో సాధ్యాసాధ్యాలను ఈ సందర్భంగా చర్చించారు. ఈ ప్రాంతం కోస్టల్ ఎంప్లాయ్మెంట్ జోన్ ఏర్పాటుకు అన్ని వసతులు ఉన్నట్లు నీతి ఆయోగ్ అధికారులకు పరిశ్రమల అధికారులు వివరించారు. కృష్ణపట్నం పోర్టు పరిసర ప్రాంతంలో పరిశ్రమలకు అవసరమైన భూమితో పాటు నీరు, విద్యుత్, రోడ్లు, రైలు మార్గాలతో పాటు అన్ని మౌలిక వసతులు ఉన్నాయని ఏపీఐఐసి ఎండీ బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ అధికారులు మాట్లాడుతూ కృష్ణపట్నం పోర్టు పరిసర ప్రాంతాల్లో అన్ని మౌలిక వసతులు కలిగి ఉందని, పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో అనువైన ప్రాంతమని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే కృష్ణపట్నం పోర్టు కల్పిస్తున్న వసతులు, సదుపాయాలపై నీతి ఆయోగ్ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. కోస్టల్ ఎంప్లాయ్మెంట్ జోన్పై పోర్టు ఇచ్చిన ప్రజెంటేషన్ అద్భుతంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ కమిటీ సభ్యులు సంజయ్ గుప్తా, యదువీధర్ మథుర్, సుధీర్ కుమార్, అతిషా కుమార్, ఏపీఐఎస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణయ్య, ఎండీ బాబు, పరిశ్రమల కమిషనర్ సిద్ధార్థ్ జైన్, నెల్లూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లు ముత్యాలరాజు, ప్రద్యుమ్న, ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.